వారిని ఉన్న పణంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని గాని సిబిసిఐడి గాని పోలీస్ అధికారులందరూ అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. నేను కూడా ఇదే మారిగా మీ ఆఫీస్ నుంచి మీ సాక్షి ఆఫీస్ నుంచి కానీ పికప్ చేస్తుంటే నువ్వు సాక్షి పేపర్ మేనేజ్ చేసేవాడుగా, నీ సాక్షి టీవీ ఉండేదని అడుగుతున్నా. ఎన్ని ఆర్టికల్స్ రాశావు నువ్వు నాకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, కానీ ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన చేసింది మీరు చేసింది ఏదో చేశారని ఎంతో మంది పేపర్లు రాశారు, కొన్ని వేరే వాళ్ళు కూడా పంపించారు. అది కూడా ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర లేకపోతే నువ్వు చేశావని కావాలని డిమారలైజ్ చేయడానికి, టెర్రరైజ్ చేయడానికి, భయభ్రాంతులు చేయడానికి ఆయన తీసుకొచ్చి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు నేను చెప్పాను. ఇమీడియట్ గా నాకు సమాచారం వచ్చింది. నేను ఆ రాత్రికి రాత్రే డీజీకి ఇమ్మీడియట్ గా లెటర్ రాశాను. మళ్ళా మీరు టార్చర్ చేయబోతున్నారు, పోలీసుల మామూలు ఆనవాయితీ అయిపోయింది, జాగ్రత్తగా ఉండమని డీజీకి ముందుగానే రాశాను. ఆయన భార్య అందరికీ లెటర్లు రాసింది. డీజీకి గాని, సీజేకి గాని, గవర్నర్ గాని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ రైట్స్ కమిషన్ అందరికీ రాసింది. మా పార్టీ నాయకులందరూ కూడా సిబిసిఐడి పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, అయినా కూడా అక్కడే ఉన్నారు. ఇన్ని జరిగితే రాష్ట్రం అంతా కూడా అప్రమత్తం చేసి మా నాయకులందరూ కూడా అప్పీల్ చేశారు, ఖండం చేశారు. ఇన్ని జరిగిన తర్వాత రాత్రిలో మీరు ఆయన టార్చర్ చేస్తారా, పోలీసులు టార్చర్ చేస్తారా, గోడ కుర్చీ వేయిస్తారా, కాళ్లు వెడల్పు చేసి కాళ్లపైన ఎక్కి నానా హింసలు పెడతారా మీరు? అంటే సాక్షాత్తు ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంక్ లో ఉండే వ్యక్తి, ఒక డిఎస్పీ ర్యాంక్ లో ఉండే వ్యక్తి ఇంత నీచమైన కార్యక్రమాలు మీరు చేస్తారని అడుగుతున్నా. మీరు అనుకుంటున్నారు ఏదో మా డీజీ ఉన్నాడు, మా తిక్క ముఖ్యమంత్రి ఉన్నాడు, పిచ్చోడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏమన్నా జరుగుతుందని. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి. తప్పు చేసిన వాళ్ళు ఏమయ్యారో మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జైలుకు పోయారు. మీకు కూడా ఆగితే పడుతుంది. చట్టాన్ని ఉల్లంఘించద్దండి. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనా సరే చట్టం కింద లొంగిపోవాల్సిందే. ఆయన ఏ తప్పు చేశాడు? ఒక తప్పు చేయన వ్యక్తిని ఇంత నీచంగా మీరు ప్రవర్తించారంటే, ఇంత టార్చర్ చేశారంటే ఈరోజు ఎవరికి రక్షణ ఉంది? రాష్ట్రంలో మీడియాకి రక్షణ ఉందా? మామూలు వ్యక్తులకు రక్షణ ఉందా? రోడ్డుపై ఆడబిడ్డకు రక్షణ ఉందని అడుగుతున్నాను. ఇంత దారుణంగా హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేయడమే కాకుండా పోలీసులు ఇష్టానుసారంగా తయారయ్యారు. కొంతమంది టెయింటెడ్ పోలీస్, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీలాంటి వాళ్ళు నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చూశాను, అపోజిషన్ లో చూశాను. పోలీసులను ఎప్పుడు కూడా ప్రజలకు రక్షణ కల్పించే వ్యవస్థ కింద చూశాను తప్ప ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఎప్పుడు నేను అనుమతించలా, ప్రోత్సహించలా. దాన్ని మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు అంటే మీకు అడ్డు లేదనుకుంటున్నారు. 3½ ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 1 ఇయర్ అవుతుంది. ఈ ముఖ్యమంత్రి 100కి 150% 1000% ఇంటికి పోతాడు. ఇతన్ని ఎవ్వరు కూడా క్షమించే పరిస్థితిలో లేరు. మీరు ఎంత భయపెడితే ప్రజలంతా రెచ్చిపోతారు. ఒకసారి తిరుగుబాటు చేస్తే మీరు పారిపోవడం కూడా ఖాయం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఆవేదన ఉంది, బాధ ఉంది, కోపం ఉంది, కసి కూడా ఉంది. వీళ్ళు చూస్తా ఉంటే సిగ్ చేస్తా ఉంది నాకు. అలాంటి వ్యవస్థ, పనికిరాని వ్యవస్థగా తయారు చేస్తారా మీరు? ఎంతమంది చెబుతారు, ఎంతమంది కొడతారు, ఏం చేస్తారు? నేను చూస్తా. మర్యాదకు వెళ్ళండి. ఈ రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడని అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి ఉందని అడుగుతున్నారు. అందుకే చెప్తున్నా, పూర్తిగా నరేంద్రకి నేను అండగా ఉంటా, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాను.